ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం నీటిలో ఉన్నప్పుడు ఏదైనా గడ్డి కానీ కర్ర కానీ కనిపిస్తే సడన్గా చూసి పామ్ అనుకుని భయపడిపోతుంటాం తర్వాత కర్రని చూసి భయపడ్డామని నవ్వుకుంటాం ఇక్కడ ఈ మహిళకు కూడా ఇలానే జరిగింది కాకపోతే అది గడ్డి కాదు కర్ర కాదు నిజంగా పామే ఈ మహిళ గంగా నదిలో స్విమ్మింగ్ చేస్తుండగా ఒక పాము వైపు పాకుతూ వచ్చింది ఆమె కూడా అది కర్ర అనుకుని అలాగే నిలిచింది కానీ దగ్గరకు వస్తున్న కొద్దీ ఆమెకి అర్థమైంది అది పాము అని ఇంకా అంతే నీటిలో నుండి పరుగులు లంఘించుకుంది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే పాములకు భయపడే వల్లే కాదు ఇలా ధైర్యంగా పట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు పాముల్లో నాగుపాము చాలా ప్రమాదకరమైంది అది కావాలని మనకు హాని చేయదు కానీ పడగ విప్పి కొట్టి కాటు వేడిలో ఆ పాముకి తిరిగి ఉండదు పైగా అది చాలా పెద్ద సైజు పెరుగుతుంది వేగంగా వెళుతుంది విషపూరితమైంది అందుకే దాన్ని కింగ్ కోబ్రా అంటారు ఈ పాము ఎక్కడైనా కనిపిస్తే పడతాం ఎందుకంటే చాలా పెద్దగా ఉంటూ సరును జారుకుంటుంది అయితే మనలో కొంతమంది అయితే మనలో కొంతమంది మాత్రం పామును కూడా ఎంతో ఈజీగా హ్యాండిల్ చేస్తారు ఈ విషయంలో వారు ఎంతో చాకచక్యత ప్రదర్శిస్తారు ఏమాత్రం తేడా వచ్చినా ఆ పాము కాటు వేయక మానది అయినా సరే వాళ్ళు ప్రాణాలు తెగిస్తారు ఇది ఎలా సాధ్యమంటే వారు పాములను ఎలా పట్టుకుంటే అవి సైలెంట్గా ఉంటాయో తెలియదు ఇలాంటి ఘటన ఇప్పుడు ఇంటర్నెట్లో షేక్ అవుతోంది ఇన్స్టాగ్రామ్ షేర్ అయిన ఈ వీడియోలో అమ్మాయి పేరు నాగేశ్వరి ఆ వీడియోని ఆమె స్వయంగా పోస్ట్ చేసింది ఆమె అకౌంట్ పేరు నాగేశ్వరి స్నేక్ లవర్ ఆ వీడియోలో కొన్ని టైల్స్ కింద దాక్కున్న పామును ఆమె తెలుగుగా బయటకు తీసింది కొన్ని సెకండ్ల పాటు పాము ఆమె చేతుల్లో గిలగల్లాడింది ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది అప్పుడు ఆమె పామును దూరంగా వదిలేస్తుంది ఆ వీడియో మీరే చూడండి పేరులోనే నాగును పట్టుకున్న ఆమె ఇలా ఇది వరకు చాలా పాములను పట్టుకుని వదిలేసింది ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీలో ఇలాంటి చాలా పాములు ఉన్నాయి ఈ కోబ్రా వీడియోని ఇప్పుడు ఎనభై లక్షల మందికి పైగా చూస్తారు చాలామంది వావ్ అంటున్నారు అని మెచ్చుకుంటున్నారు ఓ అయితే కామెంట్ సెక్షన్లో ఇమోజీలతో నింపేశారు నాగేశ్వర్ ఇలాంటి పాములు పట్టుకోవడానికి ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుంది అందువల్లే ఆమెకి సాధ్యమవుతుంది చూసి ఎవరు ఇలాంటివి చేయడం మంచిది కాదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి